పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశివులకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము మన జన్మలగ్నం ప్రకారం చతుర్థ స్థానంలో, చతుర్థ భావంలో జంట గ్రహాలు కనుక ఉన్నట్లయితే వాటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది విషయం తెలుసుకుందాం. జన్మ లగ్నంలో చతుర్థ భావానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఎందుకు అంటే చతుర్థ స్థానం అనేటటువంటి సుఖాలకు, సంతోషాలకు, విద్యకు, తల్లికి, భూములకు, వాహనాలకు, గృహాలకు, ఇంకా అనేక రకాలైనటువంటి విషయాలకు చతుర్థ స్థానం అత్యంత ప్రధానం. మరి ఈ చతుర్థ స్థానంలో ఉండేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం వ్యక్తి మీద, ఆ వ్యక్తి యొక్క జాతకం మీద ఏ విధంగా ఉంటుంది, ఇటువంటి ప్రభావాలతో అంటే ఎటువంటి ఫలితాలు పొందుతాడనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. ఇక్కడ లగ్నానికి చతుర్థ భావంలో జంట గ్రహాలు అంటే రెండు గ్రహాలు కనుక ఉన్నట్లయితే ఎటువంటి ఫలితాలు పొందుతారు. మీ జన్మ లగ్నం ప్రకారం అంటే మీరు జన్మించినటువంటి సమయము ఆధారంగా లగ్నం ఏర్పడుతుంది. ఆ లగ్నానికి నాలుగవ స్థానాన్ని చతుర్థ స్థానము లేదా చతుర్థ భావం అంటాము. ఆ చతుర్థ స్థానంలో లేదా చతుర్థ భావంలో రవి మరియు చంద్రగ్రహాలు కనుక కలిసి ఉన్నట్లయితే, రవి చంద్రగ్రహాలు కనుక కలిసి ఉన్నట్లయితే ఆ వ్యక్తి మంచి కఠినుడుగా ఉంటాడు. అంటే ఎలా అంటే కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడుగా ఉంటాడు. కానీ కష్టజీవి, విపరీతమైనటువంటి కష్టం కూడా చేస్తూ ఉంటాడు. చేసినటువంటి కష్టానికి తగినటువంటి ఫలితాన్ని పొందటంలో ఆలస్యం జరుగుతూ ఉంటుంది. మిత్రుడు చాలా తక్కువగా ఉంటారు, మిత్రులకు దూరంగా ఉంటాడు. అదే చతుర్థ స్థానంలో రవి కుజగ్రహాలు కనుక ఉన్నట్లయితే అతను విపరీతంగా శ్రమ చేస్తూ ఉంటాడు. ఆ శ్రమ అనేటటువంటిది నిత్యం కొనసాగుతూ ఉంటుంది. ముక్కు మీద కోపం ఉంటుంది. ఎవరైనా ఒక మాట తక్కువ మాట్లాడినా, ఒక మాట ఎక్కువ మాట్లాడినా చాలా విపరీతమైనటువంటి కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇంత కోపం కలిగినటువంటి వారికి సంసార జీవితంలో రకరకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి, విపరీతమైనటువంటి బాధలు పొందుతూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తూ ఉంటాడు. భార్యను కూడా బానిసలాగా చూసే అవకాశాలు ఉంటాయి. ఆ కారణం చేత కుటుంబంలో కూడా రకరకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఇంకా చర్మ సంబంధమైనటువంటి రోగాలతో బాధపడుతూ ఉంటాడు. మరి ఈ చతుర్థ స్థానంలో రవి బుధ గ్రహాలు కనుక కలిసి ఉన్నట్లయితే సంపాదన చాలా తక్కువ ఉంటుంది, కష్టం ఎక్కువగా ఉంటుంది, సంపాదన తక్కువగా ఉంటుంది. ప్రయాణాలు మాత్రము ఎక్కువగా చేస్తూ ఉంటాడు, ఎప్పుడు ఇంట్లో ఉండడు, విపరీతమైన ప్రయాణాలు చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా చెప్పాలంటే శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులు కలిగిన వాడుగా ఉంటాడు. అంటే లంగ్స్ క్యాన్సర్ కానీ ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి విషయాల్లో విపరీతమైన ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. ఇంకా ఈ చతుర్థ స్థానంలో రవి గురుగ్రహాలు కనుక కలిసి ఉన్నట్లయితే బంధుమిత్రుల యొక్క అంటే ఈ చతుర్థ స్థానంలో రవి మరియు గురుడు కనుక కలిసి ఉంటే బంధువులతోటి, మిత్రులతోటి, భార్యతోటి, పిల్లలతోటి సుఖంగా, సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఎవరి జాతక చక్రంలో అయితే రవి గురుగ్రహాలు కనుక కలిసి ఉంటాయో వారు గొప్ప క్రీడాకారులుగా పేరు తెచ్చుకుంటారు. ఇప్పుడు కనుక మనం పరిశీలించినట్లయితే చాలామంది క్రీడాకారులకి ఈ రవి గురుగ్రహాల యొక్క కాంబినేషన్ వాళ్ళను క్రీడల్లో చాలా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లేటటువంటి విధంగా చేస్తుంది. ఆ తర్వాత చతుర్థ స్థానంలోనే రవి శుక్రగ్రహాలు కనుక ఉన్నట్లయితే విపరీతమైనటువంటి కోరికలు కలుగుతూ ఉంటాయి. ఆ కోరికలు కూడా ఎంత అంటే ఒకటి తీరిన తర్వాత మరొకటి, ఒకటి తీరిన తర్వాత మరొకటి. ఆ కోరికలకు అంతమనేటటువంటిది ఉండదు. ముఖ్యంగా దుర్వ్యసనాలకు బానిసలైపోతూ ఉంటారు, మద్యపానం చేస్తూ ఉంటారు. ఇంకా శారీరకంగా కూడా చాలా బలంగా ఉంటాడు. అదేవిధంగా ఈ చతుర్థ స్థానంలో రవి శనిగ్రహాలు కనుక ఉన్నట్లయితే వాస్తవంగా రవి శనిగ్రహాల యొక్క కలయిక అంత యోగదాయకం కాదు. ఈ రవి శనిగ్రహాలు కనుక చతుర్థ స్థానంలో కనుక ఉన్నట్లయితే ఆయుధాల చేత బాధించబడుతూ ఉంటాడు. ముఖ్యంగా చెప్పాలంటే బాంబ్ బ్లాస్టింగ్స్ కానీ లేకపోతే రకరకాలైనటువంటి వెపన్స్ ద్వారా
గాయాలు జరుగుతూ ఉంటాయి. అంటే చీటికి మాటికి తగాదా పడుతూ ఉంటారు. ప్రతిదానికి కూడా శాంత స్వభావం లేకుండా కోపిష్టి స్వభావాన్ని కలిగి ఉంటూ ఉంటారు. మరి ఈ చతుర్థ స్థానంలోనే చంద్ర కుజగ్రహాలు కనుక కలిగి ఉన్నట్లయితే, మామూలుగా మనం తీసుకుంటే చంద్ర కుజగ్రహాలు కనుక కలిసి ఉంటే చంద్రమంగళయోగం అంటాం, కానీ అవి ఏ స్థానంలో చతుర్థ స్థానంలో కనుక ఉంటే సహనం చాలా తక్కువగా ఉంటుంది, సంతానహీనత కలిగి ఉంటారు, సంతానం కూడా తక్కువగా ఉంటుంది, కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు విపరీతమైనటువంటి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ ఎవరి పురుష అంటే మగవాళ్ళ జాతకాన్ని కనుక పరిశీలించినట్లయితే, మగవాళ్ళ జాతకంలో చతుర్థ స్థానంలో చంద్ర కుజగ్రహాలు కనుక కలిసి ఉన్నట్లయితే వాళ్ళకు పరస్త్రీలో ఎందుకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది, కుటుంబంలో భార్యను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ చతుర్థ స్థానంలోని చంద్ర బుధ గ్రహాలు కనుక కలిసి ఉన్నట్లయితే విపరీతమైన జనాకర్షణ కలిగి ఉంటాడు, అంటే మంచిగా మాట్లాడుతూ ఉంటాడు, మాట్లాడేటటువంటి మాట ఎదుటివారికి చాలా తీయగా ఆత్మీయంగా కలుగుతూ ఉంటుంది, వివేకం కూడా అంటే చక్కటి తెలివితేటలు కలిగి ఉంటాడు, విచక్షణా జ్ఞానం కలిగి ఉంటాడు, ఎక్కడ ఎలా మాట్లాడాలో ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో అనేటటువంటి తెలుసుకుని దానికి తగినట్టుగా ప్రవర్తిస్తాడు, కాబట్టి గొప్ప ఫలితాన్ని పొందుతూ ఉంటాడు. అదేవిధంగా ఈ చతుర్థ స్థానంలోని చంద్ర గురుగ్రహాలు కనుక కలిసి ఉన్నట్లయితే గొప్ప దైవభక్తి కలిగినటువంటి వాడు అవుతాడు, పెద్దలంటే విపరీతమైన గౌరవం కలుగుతుంది, అధికారులకు అభిమానాన్ని కూడా పొందుతూ ఉంటాడు, ఏదైనా ఉపన్యాసాలు పెట్టినప్పుడు ఉపన్యాసంలో గొప్ప వక్తగా రాణిస్తూ ఉంటాడు, అతను మాట్లాడుతూ ఉంటే శ్రోతలంతా కూడా చాలా గొప్పగా వింటూ ఉంటారు. ఇంకా ఈ చతుర్థ స్థానంలోని చంద్ర శుక్రగ్రహాలు కనుక కలిసి ఉన్నట్లయితే సంఘంలో గొప్ప గౌరవం ఏర్పడుతుంది, తెలివైనటువంటి వాడుగా ఉంటాడు, సుఖ జీవనం కలిగినటువంటి వాడుగా ఉంటాడు, భోగలాలసుడు అంటే సమస్తమైనటువంటి భోగాలను కోరుకుంటూ ఉంటాడు, అన్ని భోగాలు కూడా అతనికి దగ్గరగా వస్తూ ఉంటాయి. అదే చతుర్థ స్థానంలో చంద్ర శనిగ్రహాలు కనుక కలిసి ఉన్నట్లయితే విదేశీయులపైన ఆసక్తి కలిగిన వాడవుతాడు, అంటే జన్మించినటువంటి ప్రదేశంలో కానీ తనకు తోబుట్టువులను కానీ తనతో పాటు ఉన్నటువంటి వారిని కానీ నమ్మించి మోసం చేసేటటువంటి పరిస్థితి, ఉదాహరణకి అన్న దగ్గర కానీ తమ్ముల దగ్గర కానీ డబ్బు కనుక తీసుకుంటే తీసుకున్న తర్వాత నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావు అనేటటువంటి విషయంగా మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే కృతజ్ఞుడు, చేసినటువంటి సహాయాన్ని మర్చిపోయేటటువంటి వాడు, ఎప్పుడూ కూడా ఇతనికి కృతజ్ఞత అనేటటువంటి ఇతని జీవితంలో ఉండదు. చంద్ర శనిగ్రహాలు కనుక చతుర్థ స్థానంలో కనుక ఉన్నట్లయితే అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండటం కూడా చాలా అవసరం. మరి ఈ చతుర్థ స్థానంలో కుజ బుధ గ్రహాలు కనుక కలిసి ఉన్నట్లయితే వ్యసనపరుడు, ఏదైనా దుర్వ్యసనాలు కనుక బానిసైతే వాటి వెంట పడుతూ ఉంటాడు. ఇంకా ఇతని జాతకం ప్రకారం కనుక పరిశీలించినట్లయితే అనేక రకాలైనటువంటి బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కూడా కలుగుతూ ఉంటాయి, ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడుతూ ఉంటాడు. అదేవిధంగా చతుర్థ స్థానంలో కుజ గురుగ్రహాలు కనుక కలిసి ఉన్నట్లయితే, కుజుడు మరియు గురుడు కలిసి ఉన్నట్లయితే గొప్ప కళాకారుడు అవుతాడు, అనేక రకాల విద్యలలో ప్రావీణ్యం కలిగి ఉంటుంది, కానీ సంతానం తక్కువగా ఉంటుంది, సుఖం కూడా తక్కువగా ఉంటుంది, కష్టం ఎక్కువగా సుఖం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. అదేవిధంగా ఈ చతుర్థ స్థానంలో కుజ శుక్రగ్రహాలు కనుక కలిసి ఉన్నట్లయితే సామాన్యమైనటువంటి జీవితం అనుభవిస్తాడు, అంటే గొప్పగా కష్టపడతాడు కానీ ఏం చేసినా కలిసి రాదు అనేటటువంటి భావన వారిలో బలంగా ఉంటుంది, ఎంతో కష్టపడుతూ ఉంటారు, ఫలితం చాలా తక్కువగా ఉంటూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే శారీరకమైనటువంటి అంగవైకల్యాన్ని కూడా పొంది ఉంటారు. అదేవిధంగా ఈ చతుర్థ స్థానంలోని కుజ శనిగ్రహాలు కనుక కలిసి ఉన్నట్లయితే గొప్ప శక్తిమంతుడుగా మారుతూ ఉంటాడు, అనవసరమైనటువంటి విషయాలలో ఖర్చులు పెడుతూ ఉంటాడు, తన యొక్క ప్రమేయము లేని చోట తాను కలుగు చేసుకొని తాను మాట్లాడుతూ అపనిందలకు గురవుతూ ఉంటాడు, దుఃఖపడుతూ ఉంటాడు, తన బలాన్ని చూసి తానే గర్వపడుతూ ఉంటాడు. అదేవిధంగా చతుర్థ స్థానంలో బుధ గురుగ్రహాలు కనుక కలిసి ఉన్నట్లయితే సుఖ జీవితం కలిగిన వాడుగా ఉంటాడు, ప్రశాంతమైనటువంటి మనస్సు కలిగిన వాడవుతాడు, సంఘంలో గొప్ప గౌరవాన్ని కూడా కలిగినటువంటి వాడవుతాడు, చేసేటటువంటి పనుల ద్వారా చక్కటి పేరు ప్రఖ్యాతులు కూడా పొందుతూ ఉంటాడు. మరి ఈ చతుర్థ స్థానంలో బుధ శుక్రగ్రహాలు కనుక కలిసి ఉన్నట్లయితే అధికారం కలిగిన వాడవుతాడు, ఉన్నతమైనటువంటి పదవులు అధిష్ఠిస్తూ ఉంటాడు, రాజకీయాలలో కూడా ప్రవేశం చేస్తూ ఉంటాడు,
వ్యాపారం చేయటం అంటే విపరీతమైనటువంటి కోరిక. ఒక మాటలో చెప్పాలంటే అతని యొక్క బుద్ధి కూడా అంటే ఒక బిజినెస్ మైండ్ తోటే ఉంటుంది, ఆలోచన విధానం కూడా వ్యాపార దృక్పథంతో కొనసాగుతూ ఉంటుంది. చతుర్థ స్థానంలో బుధ శనిగ్రహాలు కనుక ఉన్నట్లయితే కోరికలు చాలా ఎక్కువగా ఉంటాయి, అందుకు తగినటువంటి విధంగా శరీరం సహకరించవు, శారీరకమైనటువంటి ఆరోగ్యంతో ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అదే చతుర్థ స్థానంలో గురు శుక్రగ్రహాలు కనుక కలిసి ఉన్నట్లయితే గొప్ప భూస్వామిగా మారుతూ ఉంటాడు, 100 ఎకరాలు సంపాదిస్తాడు. సంపదలు అంటే సంపదలు అనేటటువంటివి నిరంతరం వస్తూనే ఉంటాయి, తీర్థయాత్రలు చేస్తూ ఉంటాడు, దైవభక్తి కూడా కలిగినటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. ఇంకా ఈ చతుర్థ స్థానంలో గురు శనిగ్రహాలు కనుక కలిసి ఉన్నట్లయితే ఎంత కష్టపడినప్పటికీ కూడా ఫలితాన్ని పొందలేకపోతూ ఉంటాడు. కానీ ఆస్తి పరంగా సంపదల పరంగా చూస్తే పేదవాడుగా ఉంటాడు, బుద్ధి పరంగా కనుక చూస్తే చాలా ఉన్నతమైనటువంటి బుద్ధి దయగలిగినటువంటి వాడు, మంచివాడు అవుతాడు. సమాజంలో అందరి చేత డబ్బు లేకపోయినప్పటికీ గుర్తించబడుతూ ఉంటాడు, అధికారుల మెప్పును పొందుతూ ఉంటాడు, పుత్రుల వలన సమస్తమైన సుఖాలు సంతోషాలు పొందుతూ ఉంటాడు. మరి చతుర్థ స్థానంలో శుక్ర శనిగ్రహాలు కనుక ఉన్నట్లయితే విపరీతమైన వ్యసనపరుడుగా ఉంటాడు, శారీరకంగా కూడా బలహీనుడుగా ఉంటాడు, చేసినటువంటి పనికి తగినటువంటి కష్టాన్ని సుఖాన్ని పొందలేకపోతూ ఉంటాడు, కష్టం ఎక్కువగా ఉంటుంది, సుఖం తక్కువగా ఉంటుంది. ఇవి చతుర్థ స్థానంలో ఉండేటటువంటి జంట గ్రహాల యొక్క ప్రభావం. మరి మీ జన్మలగ్నంలో కూడా చతుర్థ స్థానంలో ఏ 2 గ్రహాలు కలిసి ఉన్నాయి, వాటి వలన మీకు ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి, మంచి ఫలితాలు కలిగితే చక్కగా అనుకూలంగా ఉంటుంది, ఒకవేళ ఏదైనా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కనుక కలుగుతున్నట్లయితే అవి పోవటానికి, ఆ వ్యతిరేకమైన ఫలితాలు కూడా అనుకూలంగా మారడానికి మనం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటటువంటిది చూసుకోండి. దానికి తగినటువంటి విధంగా కనుక పరిహారం చేసుకుంటే చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. మనం మన తర్వాత వీడియోలో జన్మ లగ్నం ప్రకారం చతుర్థ భావాన్ని బట్టి మాతృస్థాన స్థితి అంటే తల్లి యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది, తండ్రితో మన యొక్క అనుబంధం ఏ విధంగా ఉంటుంది, తల్లి యొక్క ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే అమ్మ అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇష్టం. ఆ మాతృత్వం అనేటటువంటిది మనం మాటల్లో వర్ణించలేము. అటువంటి తల్లి గురించి మనం ముందుగా తెలుసుకోవటం, ఏదైనా 1-2 ఇబ్బందులు కనుక కలగబోతూ ఉంటే దానికి సంబంధించినటువంటి విధంగా జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి మన తర్వాత వీడియోలో చతుర్థ భావాన్ని అనుసరించి మాతృస్థాన స్థితి అనేటటువంటి వీడియో గురించి తెలుసుకుందాం. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.